स्टूडेंट्स वेलकम बैक अर्थमेटिक क्लास मैं अर्थमेटिक टापिक नवोदय एंट्रेंस रास्तुन्ना स्टूडेंट्स की फिफ्त क्लास स्टूडेंट्स की उपयुक्त उड़ेटा मॉडल पेपर रीसेंट मॉडल पेपर ने एक्सप्लेन शॉर्टकट्स तो आ स्टूडेंट्स की यूज नेक्स्ट वाल रायबो एग्जाम्स मॉडल क्वेश्चन वस्ते आ शॉर्टकट उपयोगन ओके ना यहाँ अर्थमेटिक क्लास डेली क्लास फॉलो अवच्छ वीलू फिफ्थ स्टैंडर्ड वाली वाल सिलेबस टॉपिक्स वरकू आ स्टूडेंट्स फॉलो अवच्छ फिफ्थ क्लास स्टूडेंट्स ओके चूडंडी क्रिकेट आटगाड़ 24 इन्निंग्स सरासरी 28 परुगुलु चेशाडु अतनी सरासरी 29 अवडानिकि అతని సరాసరి 29 అవడానికి కావడానికి 25వ ఇన్నింగ్స్ లో ఎన్ని పరుగులు చేయాలి 25వ ఇన్నింగ్స్ లో ఎన్ని పరుగులు చేయాలి 24వ ఇన్నింగ్స్ లో 28 25వ ఇన్నింగ్స్ లో 29 ఉండాలంట అవ్వాలంటే అప్పుడు ఎన్ని పరుగులు చేయాలి ఎన్ని పరుగులు చేయాలి అంటాడు చాలా సింపుల్ అండి ఆ పరుగులు x చూడండి 29 ఇంటూ 25 మైనస్ 28 ఇంటూ 24 ఇంత సింపుల్ సబ్ట్రాక్షన్ తోటి ఆన్సర్ వస్తుంది 29 ఇంటూ 25 మైనస్ 28 ఇంటూ 24 ఒక చిన్న తీసివేత తోటి అతను చేయ అతను ఎంత స్కోర్ అయితే చేయాల్సి ఉందో చూడండి 25 ఒకవేళ 30 ఉన్నంటే 750 25 తగ్గింది కదండి అందుకని 725 725 మైనస్ 28 24 28 24 మల్టిప్లికేషన్ చేసుకుందామండి 28 ఇంటూ 24 432 48 3 11 216 415 2 7 672 672 28 24 672 అండి ఓకే ఆ 725 లో నుంచి 672 సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది ఈ మైనస్ చేయాలి 725 లో నుండి 672 ని సబ్ట్రాక్షన్ చేయాలి 725 లో 25 ఎక్కువగా ఉన్నాయి 672 లో 28 తక్కువగా ఉన్నాయి ఆ అక్కడ ఉన్న తక్కువ ఇక్కడ ఉన్న ఎక్కువ రెండు కలిపేస్తే చాలండి సరిపోతుంది నార్మల్ సబ్ట్రాక్షన్ కాకుండా అలా చేయొచ్చు ఇక్కడ 700 కి 28 తక్కువ ఇక్కడ 700 కి 25 ఎక్కువ ఉంది 25 ప్లస్ 28 53 అండి 53 53 అండి ఆన్సర్ ఎంత అండి 53 అతను ఈ 25వ ఇన్నింగ్స్ లో 53 పరుగులు చేయాలి 53 పరుగులు చేస్తే సరిపోతుంది ఓకే చూడండి సింపుల్ లాజిక్ ఓకే మరో ప్రాబ్లం చూడండి మరొక ప్రాబ్లం ఒక బడిలో 3/5 వంతు మగ పిల్లలు ఉన్నారు కాగా ఆ బడిలో 800 మంది అమ్మాయిలు ఉన్నారు 3/5 వంతు మగ పిల్లలు 800 మంది అమ్మాయిలు ఉన్నారు అయితే ఆ అబ్బాయిల సంఖ్య ఎంత అని అబ్బాయిల సంఖ్య ఎంత కనుక్కోమంటున్నాను అబ్బాయిల సంఖ్య కనుక్కోమంటున్నాను చూడండి 3/5 వంతు మగ పిల్లలు ఉంటే 2/5 వంతు ఆడ పిల్లలు ఉన్నట్లే కదా భిన్నం మగ పిల్లలకేమో భిన్నం ఇచ్చాడు భిన్న రూపంలో ఆడ పిల్లలకేమో నంబర్ ఇచ్చాడండి సంఖ్య ఈ ప్రాబ్లం సింపుల్ గా చేయాలంటే మగ పిల్లల భిన్నంతో పాటుగా ఆడ పిల్లల భిన్నం కూడా మనం పక్కనే రాసుకుంటే చాలా సింపుల్ అవుతుంది ఈ ప్రాసెస్ లోకి వెళ్తే మంచిది అన్నమాట కొంతమంది ఆ మొత్తం విద్యార్థులని x అనుకొని ప్రాసెస్ చేసి మొత్తం విద్యార్థుల నుంచి మళ్ళీ మగ పిల్లలు ఆడ పిల్లలు వాళ్ళ సంఖ్యలు కడుగుంటూ ఉంటారు అలా x ప్రాసెస్ లోకి వెళ్లి ఈక్వేషన్ ప్రాసెస్ లోకి వెళ్తే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ చూడండి మగ పిల్లల భిన్నం 3/5 అయితే ఆడ పిల్లల భిన్నం 2/5 చూడండి 5 క్యాన్సిల్ చేద్దాం
త్రీ ఇష్టు టూ అండి, మగపిల్లలు ఆడపిల్లలు, మగపిల్లలు ఆడపిల్లలు త్రీ ఇష్టు టూ. ఆడపిల్లల ఇక్కడ సంఖ్య ఇచ్చారు కదండి, అమ్మాయిలు 800 మంది ఉన్నారు, 800 మంది ఉన్నారు అంటే రెండు భాగాలు 800 మంది, రెండు భాగాలు 800 మంది అంటే ఒక్కొక్క భాగం 400 మంది, ఒక్కొక్క భాగం 400 మంది. చూడండి, రెండు భాగాలు 800 మంది అంటే ఒక భాగం 400, మగపిల్లలు మూడు భాగాలు కాదండి 300, 400 బాయ్స్, బాయ్స్ మూడు భాగాలు కాబట్టి 300, 400 1200 మంది ఉంటారు, బాయ్స్ 1200 మంది ఉంటారు మూడు భాగాలు. ఈ విధంగా ప్రాసెస్లో కొంచెం సింపుల్గా అవుతుందన్నమాట. ఇక ఇలా భాగాలు ఇవి రాసుకోవాల్సిన అవసరం కూడా లేదండి, ఇక్కడ చూస్తూనే చూడండి అంత సింపుల్. 3 by 5 2 by 5 5 5 క్యాన్సిల్ చేసుకుంటే రెండు భాగాలు 800 మంది అంటే ఒక్కొక్క భాగం 400 అంతే, రెండు భాగాలు 800 అయితే ఒక్కొక్క భాగం 400 అంటే 400 3 4 3 1200. ఇలా భాగాలు అని రాసే స్టెప్స్ కూడా అవసరం లేదు. మీరు రెగ్యులర్గా నా క్లాసెస్ ఫాలో అవుతూ నోట్స్ రాసుకోవటానికి నా రాసుకుంటూ అలా యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు చక్కగా స్టెప్స్ ఇవన్నీ రాసుకోండి. వన్ టైం నా క్లాసు మీరు విని అది మైండ్లో గుర్తుపెట్టుకోవచ్చు, ఏముంది ఇది ఇంత సింపుల్ కదా అనుకుంటే మీ ఇష్టం. అలా మీరు ఏ నోట్స్ రాసుకోకుండా చక్కగా మీరు జస్ట్ నా క్లాస్ ఫాలో అయితే చాలు, అవి మీరు అలా గుర్తుపెట్టుకోగలిగితే, ఆ షార్ట్కట్స్ గుర్తుపెట్టుకోగలిగితే, ఆ లాజిక్ని గుర్తుపెట్టుకోగలిగితే అవసరం లేదు. చక్కగా ఒక కంటిన్యూగా ఒక నోట్స్ లాగా రాసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు నా క్లాసెస్ ఉపయుక్తంగా ఉంటాయండి. ఆటోమేటిక్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని రకాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కామన్ సిలబస్సే నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఓకే, మరొక ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఒక వస్తువును 7500 రూపాయలకు కొని 8400 రూపాయలకు అమ్మితే ఎంత శాతం లాభం వస్తుంది? ఒక వస్తువును 7500 రూపాయలకు కొని 8400 రూపాయలకు అమ్మితే ఎంత శాతం లాభం వస్తుంది? ఆ లాభం అయితే మాత్రం 900 ఉందండి, క్లియర్గా కదా, లాభం 900. దాని శాతం తర్వాత చూద్దాం. చూడండి, 7500 కొని 8400 రూపాయలకు అమ్మితే 900 లాభం ఉంది. లాభం అనేది ఇది కొన్న వేల మీద ఇక్కడ చూస్తాం కదండి లాభ శాతం. 900 by 7500 ఇంటూ ఆ నెంబర్ తీసుకున్నా వస్తుంది హెచ్చువేత్త, లాభ శాతం వచ్చేస్తుంది ఇంటూ వంద వేస్తే సరిపోతుంది. చూడండి, లాభ శాతం కోసం 900 by లాభ శాతం కోసం చూడండి, లాభము బై కొన్న వేల 7500 ఇంటూ 100, శాతం అంటే 100 కదండి, లాభము బై కొన్న వేల ఇంటూ 100. ఈ జీరోస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, జీరోస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి, 5వ అక్కం లేదా 25వ అక్కం, 5వ అక్కం చూద్దాం, 5 15లు 5 18లు 0, 180 వచ్చింది కదండి, 5 18లు 5 15లు. మళ్ళీ 5వ అక్కం చూడండి, 5 3లు 5 3లు 15, 5 6లు 30. మళ్ళీ 3వ అక్కం చూడండి, 3 12లు 3 12, 12% లాభం, 12% లాభం. ఇదే ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇంకా కొంచెం ఇంకా సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇలా 14%, 15%, 10% ఇలా ఇస్తారు కదా ఆప్షన్స్. ఇంకా కళ్ళ ముందు ఆప్షన్స్ కూడా ఉంటాయి కదండి, ఆబ్జెక్టివ్ టైపే కదా. ఇంకా సింపుల్గా ఎలా చేయొచ్చు చూడండి, ఇంకా చాలా సింపుల్గా పర్సంటేజ్, సింపుల్గా పర్సంటేజెస్ ఎలా తీయడం అనేది నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. ఆ కాన్సెప్ట్ ఒకసారి మీరు చూశారంటే ఈ ప్రాబ్లమ్ని ఇంకా ఎంత సింపుల్గా చేయొచ్చు, ఈ క్యాన్సిలేషన్లు ఇవి ఇవంతా కూడా అవసరం లేకుండా ఇంకా ప్రాబ్లం సింపుల్గా చేయొచ్చు అండి. అది ఎలానో ఒకసారి చూడండి, 900 రూపాయల లాభం వచ్చింది, క్లియర్ ఇక్కడ అర్థమవుతుందండి, 900 రూపాయల లాభం వచ్చింది. 7500 కొన్నగల మీద చూడండి, 10% అంటే 7500, 7500 10% అంటే 750, 1% అంటే 75. చూడండి, 7500 10% అంటే 1 0 క్యాన్సిల్ చేస్తే 750, 1% అంటే 2 0లు క్యాన్సిల్ చేస్తే అంటే 75. చూడండి, 750 రూపాయల లాభం, 10% అంటే 750 రూపాయల లాభం, 1% అంటే 75, 2% అంటే 150 అండి, 2% అంటే 150.
750 150 సరిపోకుంటే చూడండి 900 వచ్చింది 900 రావాలి మనకి లాభం 900 10% 750 ఇవ మరో 1% 1% 2% 2% 150 750 150 చూడండి అక్కడ పాయింట్స్ భిన్నాలు ఏం లేవు కదా అందుకని సింపుల్ గానే వస్తుందండి ఇక్కడ 2% 3% వీటిల్లోనే ఆన్సర్ ఉంటుంది 150 750 కలుపుకుంటే 900 అంటే 10 శాతాన్ని 2 శాతాన్ని కలుపుకుంటే 10 శాతాన్ని 2 శాతాన్ని కలుపుకుంటే 900 వచ్చింది కాబట్టి ఆన్సర్ 12% అవుతుంది ఇక్కడ మనకు అర్థమవుతుంది కదండి ఇక్కడ చూడొచ్చు కదా చక్కగా 10% తర్వాత ఇంకా 5% ఉందా 4 ఉందా 2 ఉందా చూసుకోవచ్చు 10% కంటే ఎక్కువ ఉంది అంటే ఇది కాదు కదా ఆన్సర్ అలా ఈ ఆప్షన్స్ ద్వారా సింపుల్ గా చేసేయొచ్చు అంత సింపుల్ గా ఈ బేసిక్స్ ఆ పర్సంటేజ్ బేసిక్స్ ని ఉపయోగించుకొని చాలా సింపుల్ గా ఈ ప్రాబ్లం చేయొచ్చు ఓకే మరొక ప్రాబ్లం చూడండి ఈ నవోదయ స్టూడెంట్స్ కొరకు ఇంగ్లీష్ మీడియం లో కూడా ఈ సేమ్ మోడల్ పేపర్ నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను ఆ విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది సేమ్ మోడల్ పేపర్ ని ఇంగ్లీష్ మీడియం లో కూడా ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను ఓకే ఇక్కడ చూడండి ఒక బాట్ మాస్ ప్రాబ్లం ఇచ్చారు ప్రతి పేపర్ లో ఒక బాట్ మాస్ ప్రాబ్లం గ్యారెంటీగా ఉంటుంది అది అది ఆర్ఆర్బి అవ్వచ్చు బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఎనీ కంప్యూటర్ ఎగ్జామ్ బాట్ మాస్ ఒకటి ఉంటుంది చూడండి ముందు బ్రాకెట్స్ చేసుకోవాలండి కదా ముందు బ్రాకెట్స్ చేసుకోవాలి 6 42 42కు 13 55 11 33 4 8 కాబట్టి 12 8 పోతే 4 అలా బ్రాకెట్స్ సింపుల్ గాండి బ్రాకెట్స్ ముందు ఆ సింప్లిఫై చేసుకుంటే చూడండి 12 8 పోతే 4 ఇంకా బ్రాకెట్ తో పని లేదండి ఇక్కడ 4 దాని విలువ 4 ఇక్కడ 33 ఇక్కడ చూడండి 55 వచ్చింది ఇంటూ 3 ఉంది ఇంటూ 3 ఉంది ఇక మనం ఈ సంఖ్యకి ఈ సంఖ్య మధ్యలో డివైడెడ్ బై ఉంది ఈ సంఖ్యకి ఈ సంఖ్య మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ముందు డివైడెడ్ బై చేసుకోవాలి ఈ రెండింటి డివైడెడ్ బై చేసుకోవడం చూడండి అంత సింపుల్ 11 ఏకం 11 మూడులు 11 ఐదులు మళ్ళీ 3 ఏకం చూడండి 3 అకట్లు ఇక్కడ 3 అకట్లు 3 అకట్లు ఇక్కడ 3 అకట్లు ఇక్కడ 5 మిగిలిందండి ఇక్కడ 5 మిగిలింది ఇక్కడ విలువ అటువైపు ఏమో 4 ఉంది 5 - 4 మైనస్ ఉందండి 5 - 4 ఆన్సర్ 1 5 - 4 ఓకే అండి బాట్ మాస్ చాలా ఇంపార్టెంట్ అండి టాపిక్ బాట్ మాస్ టాపిక్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 1 ఆర్ 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట ఓకే అండి నా యొక్క ఈ వీడియో క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉపయోగపడుతుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ అండి